హల్లెలూయా. మంచిది. ఈ యొక్క సమయంలో దానియేలు గ్రంథము 2:21 ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 2:21 త్వరగా చదవాలి. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, కాలములను సమయములను మార్చువాడయుండి అంటున్నాడు. ఈరోజు ఎవరికైనా ఒక సమస్య వస్తే, ఎవరికైనా అనారోగ్యంతో ఉండి హాస్పిటల్లో ఉండి చాలా వేదన అనుభవిస్తుంటే, వెళ్ళి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే, వాళ్ళ టైం బాగలేదు పాపం అంటారు. వాళ్ళకి సమస్య వచ్చింది, వాళ్ళ రాత బాగాలేదంటారు మరికొంతమంది. ఎవరైనా ఎక్కడైనా బలహీనతలో ఉన్న వారిని చూసి, దేవుడు వారిని చూసి చూడనట్టుగా విడిచిపెట్టేశారంటారు కొంతమంది. ఇలా రకరకాలుగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఓదార్చడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన మాట చెప్తూ, దేవుడు విడిచిపెట్టాడనో, వారు టైం బాగాలేదనో, వారి బ్రతుకు బాగాలేదనో, దేవుడు చిన్నచూపు చూశాడనో అలా చెప్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, కాలములను సమయములను మార్చువాడు ఆయనే. దేవుని స్తోత్రం చెప్పండి. నీ సమయాన్ని మార్చేది, నీ టైంను బాగు చేసేది ఆయనే. మనం అంటాం టైం బాగలేదు, టైం బాగలేదు, టైం బాగలేదు. ఎవరు చెప్పారు నీ టైం బాగలేదని? చాలామంది టైం బాగలేదని, మన భవిష్యత్తు ఎలా ఉందో సార్ చూద్దామని రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతూ ఉంటారయ్యా నా పరిస్థితి, నా భవిష్యత్తు ఏమైందో చెప్పని. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, కాలములను సమయములను మార్చువాడయుండి. ఆయన నిన్ను మార్చేవాడై ఉన్నాడు, కాలమును మార్చేవాడై ఉన్నాడు, నీకున్న బ్యాడ్ టైంను మార్చేవాడై ఉన్నాడు, నీ స్థితిగతులను మార్చువాడై ఉన్నాడు, నీ బ్రతుకును మార్చువాడై ఉన్నాడు. శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రా, హల్లెలూయా. చాలామంది దేవుని మందిరానికి వెళ్ళి కూడా మేము శాపాన్ని అనుభవిస్తున్నామంటే అది చాలా పొరపాటు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి నీ తప్పిదమ్మను ఒప్పుకుని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు శాపమును దేవుడు ఆశీర్వాదంగా మారుస్తూ ఉంటాడు. దీర్ఘకాలపు వ్యాధులతో చాలామంది బాధపడుతుంటారు. కుటుంబాలలో బిడ్డలు లేక బాధపడేవారు కొందరైతే, బిడ్డలు కలిగిన తర్వాత చనిపోయిన వారు మరో కొందరైతే, మూర్ఛ వ్యాధుల చేత దీర్ఘకాలపు వ్యాధుల చేత బాధపడేవారు మరికొందరున్నారు. ఇలాంటి దీర్ఘకాలపు సమస్యల నుండి విడుదల ఎక్కడొస్తుందంటే, ఆ కుటుంబాన్ని ఏలుబడి చేసిన ఆ శాపము విడిపోవాలి అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. మోడు బారిన జీవితాలను దేవుడు చిగురింప చేయగలడు. చూడండి, 12 రకాల కర్రలను తీసుకుని వచ్చి, గోత్రముల వారీగా కర్రలను తీసుకొచ్చి, 10కి రాని కర్రలను దేవుని మందిరంలో ఉంచినప్పుడు మరుసటి రోజుకల్లా అవి చిగురించాయి, పుష్పించాయి, కాయలు కాశాయి. దేవుని స్తోత్రం. ఆ కర్రలు ఒకవేళ వెలుపల ఉన్నట్లయితే అవి మోడు మారిన కర్రలుగానే ఉంటాయి. అదే ఆ కర్రలు దేవుని మందిరాన్ని తీసుకొచ్చారు కాబట్టి అవి మార్చబడ్డాయి. ఈ దినమున చాలామంది బలహీనతలో ఉండవచ్చు, సమస్యలో ఉండవచ్చు, అనారోగ్యంలో ఉండవచ్చు. అది ఎటువంటి వ్యాధి అయినా, దీర్ఘకాలపు వ్యాధి అయినా, నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే స్వస్థత రాదు, దేవుని దగ్గరికి వస్తే స్వస్థత. దేవుని స్తోత్ర. ఇక్కడ అన్నారు కదా, కాలములను సమయములను మార్చువాడు ఆయనే. నా టైం బాగాలేదని చిలక ప్రస్తే చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోకు. నా టైం బాగాలేదని ఎక్కడికో వెళితే వాళ్ళు ఏదో చెప్తారని వెళ్ళొద్దు. ప్రభు దగ్గరకు రా. ప్రభువా, నా జీవితంలో ఇన్ని శ్రమలు గుండా నేను వెళుతున్నా,
ఇన్ని కష్టము గుండా నేను వెళుతున్నా, ఇన్ని బాధల గుండా వెళుతున్నా, నా సమయాన్ని మార్చు ప్రభా, నా టైంను మార్చని ప్రభుని వేడుకో. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. త్వరగా తర్వాలి. చూడండి అక్కడ ఆయన సమస్త ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొడి పారచేయువాడు. ఆయన పేరు యెహోవా. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడమ్మా, ఏమంటున్నాడు ఆయన, కారు చీకటిని వెలుగుగా చేయవాడు ఆయనే. అంతేకాకుండా పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు ఆయనే. సముద్ర జలములను పిలిచి భూమి మీద పొర్లి పారండి అంటే అవి కూడా వచ్చి సముద్రము కూడా భూమి మీద పొర్లి పారుతూ ఉంది. 1977 కరెక్ట్గా నిన్నటి రోజే కదండి, 19వ తారీఖు భయంకరమైన ఉప్పెన. ఆ రోజు సముద్రము భూమి మీద పొర్లి పారింది అని చెప్పాలి. అనేక వేల మంది చనిపోయారు, అనేక మంది ఈ లోకమును విడిచి శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయారు. వారిలో కొందరు మిగిలి బ్రతికి ఉన్నవారే ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇంకా దేవుని స్తోత్ర, హల్లెలూయా. చాలా భయంకరమైన ఉప్పెనది, భయంకరమైనటువంటి చరిత్రలోనే ఆ మిగిలిపోయే దినం అది, విషాదకరమైన దినం. కారణం అనేక మంది బంధువులు చనిపోయారు. చెట్లను పట్టుకుని మరి రకరకాల మరి కర్రలు పట్టుకుని వాళ్ళు ఆ యొక్క ఆ సముద్ర గర్భంలో కలిసిపోకుండా మిగిలి ఉన్నారు. దేవుని స్తోత్ర. చూడండి ఇక్కడ అన్నాడు కదా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లోకంలో లేదు అన్నాడు కదా. సముద్ర జలములను భూమి మీద పొర్లి పార చేయవాడు ఆయనే. దేవునికి అసాధ్యమైనది లోకంలో ఏది లేదు. ఒకవేళ దేవుడు నిన్ను కాచి కాపాడాలంటే అది దేవుని యొక్క ప్రణాళికలో ఉంటే ఎవరు కూడా నిన్ను హతము చేయలేరు. ఎంతోమంది నిన్ను శపించినా ఆ శాపం వచ్చినా ఏమి పనిచేయు. కారణం సర్వ సృష్టికర్త గల దేవుడు మనతో ఉన్నాడు. ఆయనంట చీకటిని వెలుగుగా చేస్తాడు, వెలుగును చీకటిగా చేయగలడు. ఆయన ఎలాంటి వాడు? కొందరు అంటారు అయ్యా, కొంతమంది ఏమో ఆ టైం బాలేదంటే, కొంతమంది అంటారు కదా వాడి నక్షత్రమే అలాంటిది మరి అంటారు. అల్లరి ఎక్కువ చేస్తాడు, ఆ నక్షత్రం అలాంటిదేనండి, భయంకరంగా తాగి ఇష్టానుసారంగా జీవిస్తాడు, వాడి నక్షత్రం అదేనండి, వాడి జాతకం అదేనండి. నీ జాతకాన్ని మార్చేది దేవుడు. ఆ నక్షత్రములు సృష్టించిన వాడు ఏమన్నాడమ్మా, చదవండి మాటను, సప్తఋషి నక్షత్రములను మృగశిర నక్షత్రములను సృష్టించిన వాడు. చాలు చాలండి, సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు ఆయనే. కాబట్టి నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నా బ్రతుకును మార్చయ్యా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, ఈ శాపమును తొలగించు ప్రభువా అని దేవుని వేడుకుంటే తప్పకుండా నీ బ్రతుకును మార్చగలడు, ఆశీర్వాదకరంగా మార్చగలడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మారా అనుభవం మధురముగా మార్చగలవు దేవో, మారా అనుభవం మధురముగా మార్చగలవు దేవు, మహోదతుడా నీ కృపలో దేందు నివసించుట నా జీవిత ధన్యతయుందది. బోడు బారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు, బోడు బారిన జీవితాలను
చిగురింపజేయ గలవు నీవు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో దేవసించుట నా జీవిత ధన్యతయున్నది హల్లెలూయా హల్లెలూయా ఆయన అంటాడు కదా మారా అనుభవాన్ని మధురముగా మూడు మారిన జీవితాలను చిగురింప చేయగలవాడు మన దేవుడు కాలములను సమయములను మార్చగలిగిన వాడు మన దేవుడు అంతే కదండి సప్త ఋషి నక్షత్రములను సృష్టించిన వాడు కూడా ఆయనే చూడండి మరి ఒక మాట చూద్దాం హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయము 7వ వచనం హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి తనకు కలిగిన కలిమి కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చదను దేవుని స్తోత్రం చెప్పండి వారికట కలిమి కలిగిన కొలది అధిక పాపము చేసిరి ఈ రోజుల్లో ఎలా ఉన్నారు మనుషులు తిండి లేనప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ఒక్క పూట తినటానికి కూడా లేకుండా అల్లాడిపోతున్నామయ్యా కారపు మెతుకులు పెడుతున్నామయ్యా బిడ్డలకు అని ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు దీవించి వారి వ్యాపారాలను వృద్ధి చేసి వారికి ఐశ్వర్యం ఇస్తే వీళ్ళు ఏం చేస్తారట వారికి కలిగిన కలిమి కొలది వారు అధిక పాపము చేసిరి దేవుని స్తోత్ర హల్లెలూయా ఆకలిగా ఉన్నవాడేమో ఆహారం కోసం ప్రయాసపడతాడు ఆకలి తీర్చబడిన తర్వాత ఆహారం ఎక్కువ కలిగింది ఐశ్వర్యం కలిగిన కొద్దీ లేనిపోయిన ఆలోచనలు లోకపు ఆలోచనలు లోకంలో ఉన్న ఆనందం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు తాగుడికి బానిస అవుతుంటారు లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఇహలోకపు ఐహిక విచారముల నిమిత్తమై పరుగులు తీస్తూ ఉంటారు అందుకంటున్నాడు కదా వారికి కలిగిన కలిమి కొలది వారు అధిక పాపము చేసిరి అందుకే ఐశ్వర్యం ఎక్కువ అయిన కొద్దీ అధిక పాపం చేస్తారని సొలొమోనుకు తెలుసు జ్ఞాని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను నాకు తగిన ఆస్తిని మాత్రమే నాకు అనుగ్రహించు ఒకవేళ అత్యధికమైన ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇస్తే యెహోవా ఎవడని నేను అంటానేమో ఒకవేళ నేను తక్కువగా నాకు ఇస్తే ప్రభా నాకు చాలక తినడానికి కూడా చాలక దొంగిలిస్తానేమో దొంగతనం చేస్తానేమో కాబట్టి నాకు తగు మాత్రము నాకు దయచేయి నాకు తక్కువ చేయొద్దు నాకు ఎక్కువ కూడా ఇవ్వద్దు దా సొలొమోను జ్ఞాని యొక్క ప్రార్థన ప్రభా నాకు ఎక్కువ అవ్వద్దు తక్కువ కూడా చేయొద్దు ఒకవేళ ఎక్కువైతే అధిక పాపము చేస్తానేమో ఎక్కువైతే యెహోవా ఎవడని నేను తృణీకరిస్తానేమో ఈరోజున చాలామంది ఐశ్వర్యం సంపాదించిన వారు ఘనతను సంపాదించిన వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు వారు ఏమంటుంటారండి డబ్బుండే చాలరా ఏదైనా సాధించగలం అంటారు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు లేడు అని చెప్తూ ఉంటారు కారణం వారికి ఏమైందట అధిక ఐశ్వర్యం కలిగింది అధిక కలిమి కలిగింది అందుచేత అధిక పాపము చేయడానికి ఇష్టపడి దేవుడు లేడు దేవుని స్తోత్రం చెప్పండి అని ఇలా ఇచ్చలవిడిగా మాట్లాడుతున్నారు కాబట్టి అంటున్నాడు సొలొమోను జ్ఞాని అంటున్నాడు కదా ప్రభువా నాకు ఎక్కువ ఇవ్వద్దు తక్కువ కూడా చేయవద్దు మన ప్రార్థన కూడా ఎలా ఉన్నా తెలుసా ప్రభు సన్నిధిలో ప్రభువా ఒకవేళ నేను ఎక్కువగా ఉంటే నీ నామాన్ని తృణీకరిస్తానేమో నన్ను స్తుతించకుండా మానివేస్తానేమో నా జ్ఞానం మీద ఆధారపడి నేను బ్రతుకుతానేమో నేనే గొప్పవాడికి అనిపించుకునే ప్రయత్నం చేస్తానేమో వద్దు ప్రభువా నీ పాదముల చెంత నేను ఎప్పుడు కూడా ప్రాధేయపడేవారుగా నీ పాదముల దగ్గర మోకరించి ప్రార్థించేవారిగా నేను ఎప్పుడు ఉండాలి ప్రభువా అని
సొలొమోను జ్ఞాని ఎల్లప్పుడూ దేవుడికి మొరపెడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, అధిక కలిమి కొలిగిన కొద్దీ అధిక పాపము చేశారు కాబట్టి వారు ఉన్నటువంటి ఘనమైన స్థితి నుండి పడవేస్తా. యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ గాడ్. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదముతో నీవు చెలగాటమాడకూడదు. దేవుడిచ్చిన ఐశ్వర్యంతో నీ ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతకడానికి వీలు లేదు. ఈరోజు ఏమంటారు, తిండి లేనప్పుడు ప్రభా నాకు ఆహారం దయచ్చే, బిడ్డలు లేనప్పుడు ప్రభా నాకు బిడ్డలు దయచ్చే. బిడ్డలు ఇచ్చిన తర్వాత దేవుని మందిరం రాలేదంటే అయ్యా మా అబ్బాయి టీవీ చూస్తున్నాడు లేదా ఆడుకుంటాకి వెళ్ళాడు, వాడు వచ్చే వరకు ఆడికోసం ఎదురు చూస్తున్నా. దేవుడిచ్చిన ఆశీర్వాదము దేవుని ఆరాధించడానికి అది అడ్డుబండగా మారకూడదు. కొంతమంది ప్రభువా మా వ్యాపారం దీవించంటారు, వ్యాపారం దీవించిన తర్వాత ఆదివారం కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వ్యాపారం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? జాగ్రత్తగా వినాలి మాటలు. వారు కలిగిన కలిమి కొలది అధిక పాపము. దేవుని తృణీకరించారు, దేవుని ఎడల తిరుగుబాటు చేసే స్వభావం వచ్చింది, దేవుని సన్నిధంలో స్తుతించలేని బ్రతుకు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి దేవుని కోపం వచ్చి ఆయన అంటాడు కదా, వారి యొక్క ఘనస్థితినట క్రింద నీచ స్థితికి మార్చి వేస్తాడు. వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని యొక్క ఆశీర్వాదముతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదంతో దేవుని నామాన్ని మహిమపరచు, దేవుడిచ్చిన ఘనతతో దేవుని నామాన్ని మహిమపరచు, దేవుడిచ్చిన ప్రతి జ్ఞానముతో దేవుని నామాన్ని మహిమపరచు. దేవుడు నీకు స్వరాన్నిస్తే పాటలు పాడు, దేవుడు నీకు శక్తినిస్తే దేవుని సన్నిధిలో పరిచర్య చేయి. ఒక అమ్మ అంటుంది కదా, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటను, స్వరమంతా పోయాక పాడాలని ఉంది నీ పాటను. దేవుని స్తోత్రం. స్వరమంతా పోయిన తర్వాత ఏం పాడతా? శక్తి అంతా పోయిన తర్వాత ఏం చేస్తా? దేవుని పరిచర్య. రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది. అటువంటి సమయంలో వచ్చి దేవుడు అంటే, శక్తి ఉన్నప్పుడు దేవుని దగ్గర రావు, బలం ఉన్నప్పుడు దేవుని స్తుతించవు, ఐశ్వర్యం ఉన్నప్పుడు ఘనత ఉన్నప్పుడు దేవుని నామాన్ని ఎప్పుడు కూడా నీవు స్తుతించలేదు. ఆరాధించలు అన్నీ పోయిన తర్వాత ప్రభువా నన్ను దీవించు, నన్ను దీవించు, పాడాలనుంది, పరిచర్య చేయాలనుంది. నో, దేవుడు మనకు శక్తించినప్పుడు దేవుని నామాన్ని మహింపరుద్దాం. నాకు చాలా ఇష్టమైన మాట, ఆయన అంటున్నాడు గత 2-3 రోజులుగా పెద్ద ఆయన, నేను పాడతా పాటను అంటున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని స్తోత్రం. పాడలేకపోయినా పాడాలని ఆశ, కారణం దేవుడు స్వరం ఇచ్చినప్పుడు శక్తిని ఇచ్చినప్పుడు పాడాలి, పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఇంటికాడ కూర్చొని ఆరోగ్యం బాగలేదంటే దేవుడు ఆరోగ్యం ఇవ్వడు. దేవుని మందిరానికి వచ్చే ప్రభువా నేను బలహీనంగా ఉన్నాను, నన్ను స్వస్థపరచు. బలహీనంగా ఉన్నా నీవు దేవుని మందిరానికి వస్తే స్వస్థపరచబడతావు. శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మోడుబారిన జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆయన మార్చగలిగిన దేవుడు. దేవుని స్తోత్ర. ఘనస్థితి నుండి నీచ స్థితికి, నీచులుగా ఉన్న నిన్ను దేవుడు ఐశ్వర్యం ఇచ్చి ఘనపరచగలిగిన వాడు దేవుడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా నీవు నాకు అనుగ్రహిస్తే, ఇది నాకిస్తే నీ నామాన్ని మహిమపరుస్తా, ప్రభువా నీవు నన్ను దీవిస్తే నీ నామాన్ని గణపరుస్తా అని దేవునితో ఒక వడంబడిక చేసుకోవాలి. ఒక తల్లి వచ్చి ప్రార్థన చేయమంటుందంటే, పాస్టర్ గారు అందరూ చూస్తున్నారయ్యా నేను చూడలేకపోతే ప్రార్థన చేయండి. సరేనమ్మా ప్రభువా ఈ బిడ్డకు చూపునివ్వని ప్రార్థన చేయబోతుండే అందంట, టీవీ చూడలేకపోతుంది అంటుందంట. చూపు నొస్తే టీవీ చూస్తా, చూపు వస్తే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతానయ్యా అని చెప్పుద్దామో అనుకున్నాడు పాస్టర్ గారు. చూపు వస్తే దేవుడు స్వస్థపరిస్తే దేవుని నామాన్ని మహిమపరుస్తుందేమో అనుకున్నాడు. కానీ ఏమంటుంది, టీవీ చూడలేకపోతానయ్యా. దేవుని అడిగేటప్పుడు దురుద్దేశంతో అడిగితే దేవుడు ఇవ్వడు. దేవుని అడిగేటప్పుడు దేవుని నామాన్ని మహిమపరిచే విషయంలో దేవుని అడిగితే దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. వాట్ ఎవర్ యు ఆస్క్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్ గాడ్ కెన్ గివ్ యూ. నువ్వు ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా అత్యధికమైన ఆశీర్వాదము నీకు దేవుడు ఇవ్వగలడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి మరి యొక్క మాటను చూద్దాం. పరిశుద్ధ గ్రంథముడి నెహెమ్య గ్రంథంలో 13వ అధ్యాయము 2వ వచనం
చాలా మంది అయ్యా మా జీవితములు శపించబడ్డాయి, మా కుటుంబము శపించబడింది. తెలుసా, ఈ మధ్య ఒక పాస్టర్ గారు వచ్చి సాక్షి చెప్తున్నాడు, మా కుటుంబంలో ఏ మగబిడ్డ కూడా బ్రతకలేదయ్యా, ఎన్నో సంవత్సరాలుగా మా తల్లిదండ్రులు ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎకరాలు ఎకరాలు అమ్మేశారు, అయినా మాకు స్వస్థత రాలేదయ్యా. ఏమైంది, డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తగ్గలేదయ్యా, మా కుటుంబంలో పుట్టిన మగబిడ్డలందరూ చనిపోతున్నారు, హాస్పిటల్లో ఒక నర్స్ ఉంది, ఆమె దేవుని నమ్ముకున్న వ్యక్తి, ఆమె చెప్పిందంట డాక్టర్ వల్ల ఏం కాదమ్మా ఇది, దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు మీకు బిడ్డలనిస్తాడు అని చెప్తే ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది, దేవుని మందిరానికి వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, అయ్యా మా శాపగ్రస్తమైన కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేయండి. చూడండి చదవన మాటదు, నెహెమియా 13:2, నెహెమియా గ్రంథము 13:2. చదువమ్మా. అయినను మల దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చును. దేవుని స్తోత్రం చెప్పండి. శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు. దేవుని దగ్గరికి వస్తే నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న శాపాన్ని దేవుడు ఎలా మార్చగలడు? ఆశీర్వాదంగా. ఎప్పుడైతే ఈ తల్లి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకుందో, ఎంతోమంది బిడ్డలు పుట్టినా చనిపోతున్నారయ్యా మగ బిడ్డలు అని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంది, తర్వాత ఆ కుటుంబంలో ఈ వ్యక్తి జన్మించాడు, దేవుడు కాచి కాపాడాడు, శాపాన్ని తొలగించాడు, వారి బ్రతుకును మార్చాడు, ఒక మగబిడ్డనిచ్చాడు, ఈరోజు ఒక సేవకుడిగా మారాడు, అనేక ఆత్మల కొరకే ప్రార్థించే వ్యక్తిగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్ర. దీర్ఘకాలము నుండి ఏలుబడి చేస్తున్న ఆ శాపము నీ కుటుంబంలో ఉంటే నువ్వు నీ ఇంటి గారు కూర్చుని ఆ శాపం పోదు, నీ ఇంట్లో కూర్చుని ఆ శాపం తొలగించబడాలి. నా కుమారుడు భయంకరమైన లోకంలో ఉన్నాడు, చెడు అలవాట్లకు గురైపోయాడని, ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నాడని బాధపడుట కంటే దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టు. నేను నిన్న ఒక చోటకు వెళ్ళా, ఒక తండ్రి అంటున్నాడు మా కళ్ళ ముందే చనిపోతారయ్యా మా కుమారులు అంటున్నాడు. ఏంటయ్యా అంత మాట అన్నావంటే, భయంకరమైన తాగుడు గురైపోయాడు, బలహీనుడైపోయాడు, ఇంకా మేము బాగానే ఉన్నాం, చెడు వ్యసనాలకు గురైపోయాడు, ఈరోజు మా కళ్ళ ముందే చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడయ్యా నా కుమారుడు. ఎంత భయంకరమైన మాట అది! ఎలాంటి శాపము కుటుంబాలలో ఏలుబడి చేస్తుంది! ఎన్ని కుటుంబాలలో వయస్సు నిండక ముందే భయంకరమైన చెడు వ్యసనాలకు గురై రకరకాల రోగాలు తెచ్చుకుని చనిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శాపం ఏలుబడి చేస్తుంది, ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు అనేక కుటుంబాలు. ఆ కుటుంబాలు దీవించబడాలంటే, ఆ దీర్ఘకాలపు శాపము విడిచి వెళ్ళిపోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. మోడు బారిన జీవితాలను, మోడు బారిన కర్రను చిగురింపచేయగల దేవుడు మోడు బారిన శాపగ్రస్తమైన నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుని దగ్గర రావాలి, దేవుని అడిగితే ఆయన ఎలా చేస్తాడు? శాపమును ఆశీర్వాదముగా. కీర్తన గ్రంథంలో 30:11 అక్కడ ఒక మాట రాయబడింది. కీర్తన గ్రంథము 30:11 చూడండి ఆ మాట, నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లుగా నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. దేవుని స్తోత్రం. నా అంగలార్పును నాట్యంగా మార్చా. రాత్రి ఒక తల్లి చెప్తుంది, నేను ఒక ఊరు వెళ్ళే వాక్యం చెప్పడానికి, ఆ గృహంలో ఆ మందిరంలో నుంచి ఒక తల్లి లేచి చెప్తుంది, సాక్ష్యం అయ్యా మీరు వాక్యం చెప్పిన మాట నిజం. ఏంటమ్మా, ఒకనొకప్పుడు నా భర్త భయంకరమైన త్రాగుడు గురై ఇష్టానుసారంగా మాట్లాడి హింసించేవాడు, ఈరోజు నా ప్రక్కనే కూర్చుని దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని స్తోత్ర. ఒకప్పుడు నా జీవితము ఎంతగా అంగలార్చేదో, ఎంతగా దుఃఖించేవాడో,
ఈరోజు దేవుని మందిరంలో మేము నాట్యమాడగలిగే శక్తిని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన మార్చే దేవుడు, అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు, శాపమును ఆశీర్వాదంగా మార్చేవాడు, నీ దుఃఖ దినములు సంతోషంగా మార్చేవాడు, నీ బ్రతుకును మార్చేవాడు. అయ్యా ఈ ఆశీర్వాదం అంతా నాకు కావాలయ్యా, ఈ దీవెన నాకు కావాలయ్యా, ఈ శాపం అంతా నాకు కావాలంటే ముందు నీవు మారాలి. నువ్వు మారకుండా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. చాలామంది దేవుని మందిరం వెళ్ళినా, ఎంతకాలం వెళ్ళినా సరే ఎక్కడ వేసిన గొంగళే అక్కడే, ఎంతకాలం దేవుని దగ్గరికి వెళ్ళినా అదే జీవితం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ముందు నీవు మారాలి, తర్వాత దేవుడు నిన్ను మారుస్తాడు. దేవుని స్తోత్ర. నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. చూడండి, ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును అనుగ్రహించడం. ఒకవేళ నీ భర్త మారకపోతే, నీ బిడ్డలు మారకపోతే, భయంకరమైన లోకంలో జీవిస్తుంటే ప్రభుని అడుగు, ప్రభా అని కన్నీరు కాచి ఆత్మానుసారమైన దుఃఖంతో దేవుని వేడుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, కాచి కాపాడతాడు. దేవుని స్తోత్ర. మన దేవుడు మార్చగలిగిన దేవుడు. కాలములను సమయములను మార్చేది ఆయనే. సృష్టికర్త నక్షత్రమును సృష్టించిన ఆయనే. నీ తిథులను మార్చగలిగేది ఆయనే. ఘనస్థితి నుండి నీచస్థితికి, నీచస్థితి నుండి ఘనస్థితికి మార్చగలిగిన ఆయనే. చీకటిని వెలుగుగాను, వెలుగును చీకటిగా మార్చేది ఆయనే. సముద్ర జలములను భూమి మీద పొర్లి పారమని చెప్తే సముద్రము కూడా భూమి మీద పొర్లి పారుతుంది. ఆయనే. నీ బ్రతుకును మార్చేది కూడా ఆయనే. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నా బ్రతుకును మార్చయ్యా, నాకు ఈ ఆశీర్వాదం కావాలయ్యా, నాకు దీవెనలు కావాలయ్యా, స్వస్థత కావాలయ్యా, రక్షణ కావాలయ్యా, నా కుటుంబం మారు మనసు పొందాలయ్యా అని నువ్వు దేవుని వేడుకుంటే, నా అప్పుల సమస్య నుండి విడుదల కావాలయ్యా, నాకు బిడ్డలు కావాలయ్యా, బిడ్డలు మంచిగా బ్రతకాలయ్యా, నీ సన్నిధానంలో ఎదగాలని నువ్వు ఆశపడితే దేవుని దగ్గర, ప్రభా నా బిడ్డలు మార్చు, నా కుటుంబాన్ని తీర్చిదిద్దు, అంగలార్పు నాట్యంగా మార్చయ్యా, ఆశీర్వదించయ్యా ప్రభుని వేడుకుంటే మన దేవుడు ఎలాంటి వాడైనా మార్చగలిగిన వాడు మన దేవుడు. దేవుని స్తోత్రం చెప్దామా. ఆయనకు అసాధ్యమైన లోకంలో ఏదీ లేదు. కాబట్టి ఆయన పాదములు పట్టుకుని బ్రతిమలాడాలి. ప్రభువా ఒకవేళ నీవు దీవించబడటానికి, నువ్వు నన్ను దీవించడం ఏదైనా అడ్డుగోడగా ఉంటే ఆ పాపమును ఆ శాపమును తొలగించండి అని పాదములు పట్టుకుని బ్రతిమలాడాలి. వృక్షవాడు వచ్చి, ఏసయ్య నా హృదయంలో కొత్తాడయ్యంటే కంపు కొట్టే వాటిని విడిచిపెట్టు అని విడిచిపెట్టమని అడిగితే ఆయన ఒప్పుకుంటాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, నేను దోషినయ్యా అని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంటే తన హృదయం అట తేలికగా మారిపోయిందంట. దేవుని స్తోత్ర. అంటే ఏసయ్య ఆయన హృదయంలో అడుగు పెట్టాడు. ఈరోజు కూడా దేవుడు నీ హృదయంలో అడుగు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు, నీ కుటుంబంలో అడుగు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు, నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు, ఉన్నతమైన ఆశీర్వాదంతో నిన్ను నీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రార్థన రమ్మంటే టైం లేదు, ప్రార్థన అంటే టైం ఉండదు, అన్ని పనులు చేయడానికి టైం ఉంటుంది, బట్టలు ఉతుక్కోవటానికి, అంటులు కడగటానికి అన్నిటి టైం ఉండదు, కానీ ప్రార్థన చేయటానికే టైం ఉండదు. టైం లేదని దేవునికే నువ్వు చెప్తే ఆయనే మన టైం లేకుండా చేస్తే మనం ఏమైపోతాం. కాబట్టి టైం ఇచ్చినోడితో సెలగాటం ఆడకుండా, కాలములు సమయంలో ఆయన చేతిలో ఉన్నాయని ఆయన పాదముల దగ్గర పెట్టుకుని బ్రతిమలాడుతూ, ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని దీవించయ్యా అని వేడుకున్నాం. ప్రార్థన చేద్దామా. సర్వాధికారి కృపగల తండ్రి, నీవు కాలములను సమయములను మార్చగలిగిన దేవుడవని, చీకటిని వెలుగుగా చేయగలిగిన వాడవని, ఘనస్థితి నుండి నీచస్థితికి మార్చగలిగిన వాడవని, శాపమును ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడవని, అంగలార్పు నాట్యముగా మార్చగలిగిన వాడవని, క్షయతను అక్షయతగా మార్చగలిగిన వాడవని, మనలను ఆయన పోలికలోనికి మార్చగలిగిన వాడవని ఈ దిన మన ప్రభు నీ వాక్కు ద్వారా మేము వింటున్నాం. ఒకవేళ మాలో ఏదైనా అయోగ్యముగా ఉన్నట్లయితే, మా బ్రతుకులు దీవించబడగా ఏదైనా అడ్డుబండగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి, మమ్మల్ని మార్చి నీ సన్నిధానంలో ప్రభు దీవించబడే కృపలోనికి మమ్మల్ని తీసుకురమ్మని ఏసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె.